ఛత్తీస్గఢ్ వెలుగు చూసింది. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులలో గోల్మాలైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గంధపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు 27,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి డబ్బులను పథకం ప్రకారం బోడసాయి కాజేశాడు. ఇక డబ్బా వెంకటేశ్వర్లు గడిచిన కొన్ని నెలల క్రితం కిడ్నీ ఆపరేషన్ చేయించుకుని అనంతరం అన్ని హాస్పిటల్ బిల్లులతో సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు. తన సహాయ నిధి డబ్బుల చెక్కు కోసం వెళ్లి అధికారులను అడిగితే రేపురా మాపురా అంటూ గత 20 రోజుల నుండి తప్పించుకున్నారని బాధితుడు తెలిపాడు. ఇక ఇలా అయితే కుదరదని గట్టిగా అధికారులను ప్రశ్నించగా బోడసాయి అనే వ్యక్తితో బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పారు. చెక్ ఇప్పుడు రాదని ఇంకోసారి వస్తే బాగుండదు అంటూ బెదిరించడం జరిగిందన్నారు. తనకు తన చెక్ ఇప్పించాలని ప్రభుత్వాన్ని బాధితుడు కోరుతున్నాడు. కిడ్నీల ప్రాబ్లం అంటే సీఎం పన్నుకి పెట్టాడు, పెట్టిన కాగితాలు అవి వచ్చి నెల అయిందట అది చెక్ వచ్చి. నేను ఎప్పుడు పోయినా కసిరిస్తాను, సరే రాలేదేమనుకొని నీ కామకుండా నెల తర్వాత పోయినా కూడా వచ్చినాక తెలిసింది ఆడే బడసాయి కసిరిచ్చాడు. సరే కసిరిచ్చిన ఇంకా కామకుండా నెల తర్వాత నాకు బడికాడిపోయినాక తెలిసింది సంగతి. తెలితేరుగా పోయినాడు, పోయి అడిగితే ఎవరన్నా చెప్పిందనంటే నేను ఫోన్ చేసి కనుక్కుంటే ఫంక్షన్ హాల్లో ఉన్నాడు. ఫంక్షన్ ఫోన్ చేస్తే అన్నాడు కదా ఎవరన్నా చెప్పిందంటే ఎవరు చెప్పింది అంటే చెల్లెళ్ళ వాట్సాప్లు కనుక వచ్చినాయి కదా నేను చూసినా నా చెల్లెలు నా మెసేజ్ వస్తుంది మెసేజ్ వస్తుంది మెసేజ్ వస్తుంది అంట నా చెల్లె నా పొడి చెల్లెలు నాకు ఎట్లా వస్తుందా రాదనంటే వస్తుందా ఏ చెల్లికైనా వస్తుందని మరి ఎంతవరకు రాలేదు మరి ఎప్పుడు వచ్చింది నా చెక్ అని అన్ని అన్నా నా కిడ్నీ ప్రాబ్లం ఉండి మరి చేసిన నేను రెవెన్యూ చెప్పిన కొత్తగా చెక్ రాలేదని అన్నారు అన్న మరి నేను పెట్టి దాదాపు 5-6 నెలల దాకా అయింది మరి నేను అడిగిపోతే నన్ను రాలేదని అంటారు మరి చెక్ వచ్చిందని మరి సెల్లులో మెసేజ్లు వచ్చినాయి అన్నారంటే నేను పోయి అడిగితే మరి రిటర్న్ రాలని ఫోన్ చేశాను. రెవెన్యూ ఫోన్ చేస్తే రెవెన్యూ మరి ఏంది